एपी बीजेपी कार्यवर्गम एर्पाटुपै सोमु वीर्राजु दृष्टि सारिंचारा गतंलो उन्न जंबो कार्यवर्गानिकी ईसारी स्वस्ति पलकनुन्नारा इप्पटिके कमिटी एर्पाटुपै जातीय पेद्दलतो सोमु वीर्राजु संप्रदिंपुलु जरिपारा कमिटी एर्पाटुलो पार्टी विधेयुलकु पेद्दपीट वेनुन्नारा ఈ ప్రశ్నలు ఇప్పుడు ఏపీ బీజేపీలో హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటుపై కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు దృష్టి సారించారు. ఈసారి రాష్ట్ర కమిటీలో పార్టీకి విధేయులుగా ఉన్న వారికి పార్టీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి అవకాశం కల్పించాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో మాదిరిగా ఉన్న జంబో కార్యవర్గానికి ఈసారి స్వస్తి పలకాలనే ఆలోచనకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం మొదట్ నుంచి పని చేస్తున్న వారికి పార్టీ పట్ల అంకిత భావం ఉన్న వారికి కొత్త కమిటీలో అవకాశం కల్పించాలనేది సోము వీర్రాజు ఆలోచనగా చెప్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆయన కసరత్తు చేస్తున్నారని కమిటీ ఏర్పాటుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నర్థ మరికొంతమంది జాతీయ పెద్దలతో సోము వీర్రాజు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 100 మందితో జంబో కార్యవర్గం ఏర్పాటు చేశారు. 21 మంది అధికార ప్రతినిధులు, 8 మంది ఉపాధ్యక్షులు, 4 ప్రధాన కార్యదర్శులు, 12 మంది రాష్ట్ర కార్యదర్శులతో పాటు మిగతా కమిటీల సభ్యులతో కలుపుకొని 100 మందికి పైగా అప్పట్లో అవకాశం కల్పించారు. కమిటీలో ఉన్న 21 మంది అధికార ప్రతినిధులే కాకుండా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన మరో 10 మంది వరకు అధికార ప్రతినిధులుగా కన్నా లక్ష్మీనారాయణ అవకాశం కల్పించారు. కానీ సోము వీర్రాజు దానికి భిన్నంగా ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. జంబో కార్యవర్గం కాకుండా నిత్యం చురుగ్గా ఉండేవారితో పరిమిత స్థాయిలో కార్యవర్గం ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా కాకుండా పార్టీకి ఎంత అవసరమో అంతమందితోనే కమిటీ ఉంటుందని అంటున్నారు. 6 నుంచి 8 మంది వరకు అధికార ప్రతినిధులు, 4 ప్రధాన కార్యదర్శులు, 8 నుంచి 10 మంది వరకు ఉపాధ్యక్షులు, మరో 10 మంది కార్యదర్శులతో నూతన కమిటీ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. పాత కమిటీలో ఉన్నవారిలో చాలా మందిని పక్కన పెట్టాలనే నిర్ణయానికి వీర్రాజు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి ఎవరైతే బీజేపీలోకి వచ్చి చంద్రబాబు వాయిస్ ను భారతీయ జనతా పార్టీ వాయిస్ గా వినిపిస్తున్నారో అలాంటి వారందరికీ చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయట. బీజేపీ ముసుగు వేసుకొని టీడీపీకి అనుకూలంగా పనిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించవద్దని, అసలు అలాంటి వారిని పార్టీకే దూరంగా పెట్టాలని సీనియర్లు కూడా పదే పదే చెబుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన సోము వీర్రాజుకు అన్ని జిల్లాల నేతలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. పార్టీ కోసం ఎవరెవరు ఏం చేశారో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఈసారి కార్యవర్గం ఖచ్చితంగా భిన్నంగా ఉంటుందని, పార్టీ కోసం పనిచేసేవారికే పెద్దపీట వేస్తారని అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు కోవర్టుగా పనిచేస్తున్న వారిని గుర్తించి పక్కన పెట్టడంతో పాటు అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా స్కెచ్ రెడీ చేస్తున్నట్లుగా బీజేపీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.